హాయ్ యువర్స్, వెల్కమ్ టు అత్తాకోడల వంటలు. ఈరోజు మనం ఒక 10 నిమిషాల్లో తయారయ్యే పాలకోవా చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. దీనికి కావాల్సింది మనం మీకు నచ్చిన పాల పౌడర్ ఏదైనా, అమూలుగా ఏది నచ్చితే అది తీసుకోండి. ఇది 1 కప్పు పాల పౌడర్, 1/2 కప్పు మిల్కు, 1/4 కప్పు పంచదార. అది పౌడర్ చేయడం కొంచెం హాఫ్ లాగా కనిపిస్తుంది. ఇది 1/4 కప్పు పంచదార. నెయ్యి 1-2 స్పూన్లు, జీడిపప్పు 1/10, బాదం 1-8 ఇలాగా పెట్టుకోండి, సరిపోతాయి. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు మనం తయారు చేద్దాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక దలసరిగా ఉన్న కళాయి పెట్టుకోండి. దాంట్లో మనం 1 స్పూను 1 నుండి 1.5 వరకు ఘీ వేయండి. ఘీ వేస్తే మనకి అడుగు ఇలాగ అంచులు పట్టకుండా ఉంటుంది. దీంట్లోనే మనం తీసుకున్న 1/2 కప్పు మిల్క్ వేసుకోండి. ఏ మిల్క్ అయినా పర్లేదు, మీకు ఏ నచ్చితే అవి వేసుకోండి. దీంట్లో మనం తీసుకున్న 1 కప్పు పాలపొడి, ఇది కూడా ఏది అయినా ఏ కంపెనీదైనా మనకు పర్లేదు, మీకు నచ్చింది వేసుకోండి. అమూల్ అయినా ఇంకేదైనా ఇలాగా మనం కలుపుతూ ఉండాలి. ఇది చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి, అడుగు పట్టకుండా ఉండాలి. ఇలాగా కలుపుతూ ఉండాలి. 1/4 కప్పు పంచదార ముందు నేను మిక్సీలో పొడి చేసుకున్నాను, అలాగైతే వేగం అవుతుంది కదా. 1/4 కప్పు పంచదారది ఇలా వేసుకోండి. మనకి దూద్ పేడ అంటాం కదా, ఇది పాలకోవా దూద్ పేడ. ఇది మనము షాపుల్లో, స్వీట్ షాపుల్లో తయారు చేసిన విధంగా మనకి వస్తుంది. ఇది అలాగా మనం కలుపుతూ ఉండాలి. ఇలా పట్టుకొని చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఇలాగా బాగుంటుంది. ఇది మంచి క్రీమీగా తయారవుద్ది మనం ఇలా కలపడం వల్ల. అలా దగ్గరకి అయ్యి గట్టి పడుతుంది. కొంచెం సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడప్పుడు కొంచెం మీడియంలో పెట్టండి, కలుపుతూ ఉండాలి. కలుపుతుంటేనే ఇది చిక్కబడుతుంది, దగ్గరికి అవుతుంది. ఇదంతా మనకి 1-10 నిమిషాల్లో మనకి పాలకోవా తయారవుతుంది. ఇదే మనము మిల్క్ దీంట్లో కొంటుంటాం కదా, స్వీట్ స్టాల్లోనే కొంటుంటాము, దూద్ పేడ అంటాం కదా, అదే ఇది. చూసారా ఇలాగా మనం కలుపుతూ ఉంటే, చూసారా కొంచెం చెక్ పడింది. ఇంక మనం 2-3 మినిట్స్ అయ్యింది, అయినా సరే చెక్ పడుతుంది. దీంట్లో మనం పాలపొడి వేసాము, 1 కప్పు పాలపొడికి 1/4 కప్పు పంచదార. పాలు 1/2 కప్పు వేయండి. 1 స్పూన్ కానీ స్పూన్న్నర ఘీ వేసాము. ఇది ఇలాగ మనకి చిక్క పడుతుంది. 1-5 నిమిషాలు ఇలాగ కలుపుకుందాం. చూసారా ఇప్పుడు కొంచెం చిక్క పడింది కదా. ఇప్పుడు 4 నిమిషాలు అయింది ఇలా కలుపుతున్నాను, చిక్క పడింది. మరొక 3 నిమిషాల్లో మనకి ఇది ఇంకా దగ్గరగా ముద్దలాగా అవ్వాలి. అయ్యే వరకు మనం ఇలా కలుపుతూ అలా మీడియం స్లోగా మనం ఫ్లేమ్ పెట్టుకోవాలి. అడుగు పట్టకుండా చూసుకోవాలి, ఇలా కలుపుతూ ఉండాలి. ఘీ వేసాం కాబట్టి అడుగు పట్టదు, మనం కలపాలి. అలా కలిపితే ఇవన్నీ చెక్క పడుతుంది చూసారా. అలాగే ఇంకొంచెం మరో 3 మినిట్స్లో మనకి ఇది ముద్దలాగా అవుతుంది. చూసారా ముద్ద ఎలాగా అయిందో. ఇలాగా మనం దగ్గరికి ఇలా పేస్ట్లాగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇది గోరువెచ్చగా అయ్యాక మనం ఇలాగ ఉండలు చేసుకోవాలి. ఇది రెడీ అయింది, అంచులు వదిలింది కదా. ఇలాగ మన కళాయికి అంటకుండా ఉంటే ఇది రెడీ అయినట్టే. ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఇలాగా ఇది గోరువెచ్చగా అయ్యే వరకు కొంచెం ఇందులోనే అలా ఉంచితే చల్లారుతుంది. ఇది కొంచెం చల్లారింది కదా, చల్లారి గోరువెచ్చగా ఉంటుంది. కొంచెం ఇలాగా ఘీ చేతి రాసుకొని ఇలా మనం తీయాలి. ఇలా తీసి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా బాగుంటాయి. చూసారా
ఇలా చేసి ఇలా మధ్యలో ఇలా అంటే మనకి దూద్ పేడ పాలకోవా చూసారా ఎంత చక్కగా తయారైందో. అలాగే మనం అన్నీ కూడా ఇలా చేసుకుందాం. కొంచెం వేడిగా ఉంది, గోరువెచ్చగా మీ చెయ్యి ఎంత వేడి నాపుతుందో అంత వేడిది చూసుకోండి. నాకు కొంచెం వేడిగా ఉన్నా కూడా పర్లేదు, చెయ్యి సరిపోతుంది. ఇలాగా చేసి బాదం ఒక 5 నిమిషాలు వేడి నీటిలో బాదం ఇలా వేసారంటే తక్కువ వచ్చేస్తుంది, అది మనం ఇలా ముక్క బాబు అవుతుంది. ఇలా చేసి ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. ఇదంతా మనం స్పూన్తో ఊడ్చుకుందాం. నెయ్యి రాసుకుంటే మనకి ఇది చాలా సాఫ్ట్గా బాగా వస్తుంది. ఇలా ఉండలా చేసుకొని జస్ట్ మధ్యలో ఇలాగంటే చూసారా మనకు కోవా ఎంత చక్కగా వచ్చింది. ఇదే కోవా మనం బయట కొనుక్కోవాలనుకుంటాం, ఈజీగా ఇంట్లోనే మనకు 10 నిమిషాల్లో అంతా తయారైపోయింది. వేగం ముద్దగా అయిపోతుంది, వేగం కూడా చల్లగా అవుతుంది. ఇది ఒక పాలు పౌడర్ కొనేసుకొని ఉంచుకుంటే మిల్క్ పంచదార అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి. జీడిపప్పు బాదం ఏది ఉంటే అదే వేసుకోవచ్చు, ఎవరికి ఏది ఇష్టమైతే అది పెట్టుకోవచ్చు, లేనప్పుడు ఇలా కూడా మనం వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది, పిల్లలకి ఇలా చేసి పెట్టండి. కొంతమంది పిల్లలు పాలు తాగరు కదా, తాగని పిల్లలకి ఇందులో పాలు ఎక్కువ వేసి అలా పాలు పౌడర్ కొంచెం వేసారంటే వేగం మనకి తయారైపోద్ది. ఇదే కోవాని మనం 1 లీటర్ పాలు పెట్టి ఎక్కువ మరిగించాలంటే మనకు గంటైనా ఆ పాలు దగ్గరకు అవ్వాలి, అప్పుడు కానీ మనకి ఇలాంటి కోవా తయారవ్వదు. వేగం తయారవ్వాలి అంటే ఇలాగ మనం పాలు పౌడర్ వేసుకుంటే 10 నిమిషాల్లో మనకు తయారైపోద్ది. చూశారు కదా ఇలాగ అన్ని ఉండలు కూడా చేసుకుందాం. ఇలాగా అన్నీ చేసుకొని ఇదిగోండి ఇలాగా జీడిపప్పు బాదం పెట్టండి, లవంగాలు కూడా బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది. లవంగాయనే ఇలా పెట్టుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా ఎంత బాగుంటుందో. ఇలాగా మనకి పాలకోవా దూధ్ పేడ అంటాం కదా రెడీ అయింది. ఈజీగా 10 నిమిషాల్లో మనం ఇంట్లో చేసుకుంటే ఎంత బాగా తయారవుతుందని మీకు చూపిస్తున్నాను. చూసారా, మీరు కూడా ఇది ట్రై చేయండి, టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.